సచివాలయ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న వార్డు వాలంటీర్స్ చేస్తున్న సేవను గుర్తిస్తూ వారికి రాష్ట్రవ్యాప్తంగా అవార్డ్స్ ప్రదానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కడప పట్టణం ఉర్దూ పాఠశాలలో పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రగా నిర్ణయించారు. వాలంటీర్స్ వారి వారి సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డ్స్ అందజేశారు. ఈ అవార్డ్స్ ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. పురపాలక శాఖ అధికారులు, ఇతర సిబ్బంది, జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ వాలంటీర్స్ పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిప్యూటీ మేయర్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదాలు ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకున్నటువంటి పండుగ ఏదైనా ఉందంటే ఇది ఒక వాలంటీర్ పండుగ అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మునుపటి రోజుల్లో మనం మన కుటుంబానికి మాత్రమే సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించేదారు మన అమ్మ నాన్న. ఈ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 100-150 ఇళ్లకు ఒక గొప్ప ఒక బిడ్డగా, ఒక మనవడిగా, ప్రతి పెద్ద బిడ్డగా మీకు ప్రతి ఇంటికి సేవ చేసుకునే అవకాశం కల్పించారు. నిజంగా ఇవాళ రోజుల్లో ఉదయం 4 గంటలకి అమ్మ మీ పెన్షన్ అని తీసుకెళ్తుంటే ఏ నాన్న అప్పుడే తెల్లారిందా అనేటువంటి ఒక గొప్ప పరిపాలన ప్రజలకు అందిస్తున్నారు. ఆ విషయంలో ఇప్పటికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో తెల్లారితే వాళ్ళు పనులకు వెళ్ళాలి, మళ్ళీ మనం ఎక్కడ ఇబ్బంది పెడతామనే భావంతో మన నిద్ర పాడైనా పర్వాలేదు, మన జగనన్న ఆశయం ముఖ్యం మనకు అని చెప్పేసి 4 గంటలకు ఇవాళ పెన్షన్ ఇస్తుంటే చాలా మన తల్లిదండ్రులు కూడా రుణపడి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్తున్నా. అదే ఒక ముఖ్య అంశం అమ్మ, ఇక్కడికి వచ్చిన వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ మీకు జనాభా ప్రాతిపత్తిన ఇచ్చిన ఇల్లుల వరకు ఎవరైనా ఇవ్వండి, ఒక మంచి పరిణయం ప్రభుత్వం తరపు నుంచి ఏంటంటే ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే అది పెన్షన్ అవ్వండి, వివిధ సంక్షేమ పథకాలు అవ్వనివ్వండి, ఓ హౌసింగ్ ప్రోగ్రామ్ అవ్వనివ్వండి, కానీ ఏదైనా వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చేయాలని ఆలోచించాలనే విషయం చెప్పింది తప్ప వీళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అందకూడదు అనే అంశం మీద ఏ రోజు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదమ్మా. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు సాచురేషన్ మోడ్లో స్కీమ్స్ అన్నీ కూడా పెట్టడం వలన ఒక మహత్తర కార్యం. ఇందులో ఒక అంశం ఏంటంటే దయచేసి నా రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి అవకాశం ఉండి ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అందేటట్టు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎందుకంటే దాని విధంగా వాళ్ళకి మేలు జరుగుతుంది. అదే పద్ధతిలో ఎలిజిబిలిటీ లేని వాళ్ళని ఇంక్లూడ్ చేయడం కూడా చాలా పెద్ద తప్పని విషయం మేము అందరికీ తెలియజేస్తాం. తమ అందిస్తున్న సేవలకు ఇస్తున్న సత్కారాన్ని మనందరి ముందర ఆనందం మాటల రూపంలో వ్యక్తపరచడానికి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి అనంతరం దివ్య నలమారు, అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ గారు, డిప్యూటీ మేయర్లు, అలాగే రాష్ట్ర డైరెక్టర్లు అందరి చేతుల మీదుగా వాలంటీర్లు ఈ అవార్డులు అందుకోవడం శుభప్రదాయం. వారు అనంతరం సన్మానం చేయడం జరుగుతూ ఉంది. వజ్రాల్ని అందించబోతున్నాం, వజ్రంలాగా సేవలు అందిస్తోంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని